ఎంన్యూస్కి స్వాగతం. రాజమండ్రి రూరల్ కడియం మండలం జయగురుపాడు గ్రామంలో వైఎస్ఆర్సీపీ సచివాలయం కన్వీనర్లు గృహసారథుల సమావేశంలో చందన నాగేశ్వరరావు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ కడియం మండలం జయగురుపాడు గ్రామంలో వైఎస్ఆర్సీపీ కన్వీనర్లు గృహసారథుల మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జయగురుపాడు సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వరరావు మాట్లాడుతూ, జగనన్న నిర్దేశించిన మార్గంలో మనం వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరం నడవాలని, గృహసారథులు తమకు నిర్దేశించిన కుటుంబాలను కలిసి వాళ్లతో కనీసం 20 నిమిషాలు మాట్లాడి వారితో మమేకమై వారికి వస్తున్న పథకాల వివరాలు తెలుసుకొని ఒకవేళ ఏమన్నా ఇబ్బందులుంటే తక్షణమే వాలంటీర్కు తెలియపరిచి పరిష్కరించే దిశగా సూచనలు ఇవ్వాలని చందన కోరారు. స్టాలిన్ మాట్లాడుతూ, ఇప్పుడు గృహసారథుల పనులు బాధ్యతలు తూచా తప్పకుండా పాటించి మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మరలా గెలిపించే బాధ్యత మీ భుజస్కంధాలపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీ నుండి పలువురు యువకులు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. చందన నాగేశ్వరరావు స్టాలిన్ మండలం జేసీఎస్ కన్వీనర్ తాడాల విష్ణు చక్రవర్తి పార్టీ కండువాలతో ఆహ్వానించారు. గ్రామ ఇన్ఛార్జీలు, సచివాలయం కన్వీనర్లు, గృహసారథులు, పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క కిలోమీటర్ ఆయన నడుచుకుంటుంది. ప్రతి ఒక్క కిలోమీటర్ కి ఒక కష్టాన్ని గుర్తించి ఆ కష్టానికి మేము ఉన్నాము, నేను ఉండాలని ఆ రోజు ప్రోత్సహించి ముఖ్యమంత్రి అవగానే ఒక నవరత్న పథకాలను కనిపెట్టి ప్రతి పేదవారికి మేము ఉండాలని ప్రోత్సహించిన రోజునే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడు కూడా ఆనందం కోల్పోకూడదు, బాధలు ఉండకూడదని చెప్పేసి ప్రతి పేదవాడు కూడా చిరుగుతూ ఉండాలని చెప్పి ఒక సంకల్పంతో ఆంధ్ర రాష్ట్రానికి ఒక పెద్ద కోరికలకి ప్రతి కోరికకి ఉంటూ ప్రతి ఇంట్లోనే బాధలు నయనం చేస్తూ మన అందరికీ తెలుసు మన ఆంధ్ర రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే 2 సంవత్సరాలు కరోనా ఒక విపత్తు వచ్చి మన మొహాలు మనం పక్కింట్లతో కూడా మాట్లాడుకునే పరిస్థితి వచ్చి ప్రతి ఇంట్లోని కూడా ఎంతో తండ్రి ఉండేది, చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఎంతోమంది ఆర్థిక ఉపయోగంలో కూడా దెబ్బతిని పల్లెపల్లం అయిపోయింది. కానీ దేశం అంతా కూడా ఒక తాట మీద ఉండే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా నేను మాట ఇచ్చాను, ఈ పెద్ద కొలుసుకున్న మాట ఇచ్చాను రాష్ట్రానికి, నేను మాట తప్పకూడదని చెప్పి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆయన ఓటో ప్రతి ఒక్క పథకాన్ని ఏ రోజైతే ఆయన చెప్పారో ఆ చెప్పిన విధంగా నేరుకి ఆయన విజయవాడలో ఉంటూ పట్టణ ఉంటూ నేరుగా ప్రతి ఒక్క పేదవాడి అకౌంట్లో కూడా ఎంతైతే చెప్పారో అంత అమౌంట్ చేసినదంతా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దొరుకుతుంది. ఎందుకంటే మన గత ప్రభుత్వాన్ని చూసాం, గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా ఏంటంటే గత ప్రభుత్వం మాట ప్రభుత్వం, మాట చెప్పడం అంతే తప్ప ఏం చేసేవారు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండడం మాటల ప్రభుత్వంతో పాటు శాతల ప్రభుత్వం, ఆయన ఏదైతే మాట చెప్పారో ఆ మాటకి 100% తగ్గకుండా శాతలు చేశారు. మన గతంతో పోలిస్తే ఏదైతే వాళ్ళు స్వరంగా ఇచ్చి మేము చేస్తామని చెప్పేసి మనల్ని మోసం చేసుకుంటూ వచ్చేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఈ చెప్పిన 99% పథకాలన్నీ కూడా అమలుపరిచారు. ఈరోజు మనం చూసుకుంటే పుట్టబోయే బిడ్డలకి నుంచి పౌష్టిక ఆహారం కూడా ఎంతో నైతిక విలువలతో 4 రకాల విలువలతో పోయిన ఫుడ్ ఇస్తున్నారు. అలాగే అంగన్వాడీ మన పిల్లలతో సహా అలాగే వైద్యంలో కూడా మనం చూసుకుంటే వరకు మన రాజశేఖర రెడ్డి గారు కనిపెట్టిన అభివృద్ధి పథకాలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 3000 రకాల ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. ఈరోజు మన వైద్యులలో కూడా చాలా ఆనందంగా ఈరోజు వరకు పేదవాడు హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా భయపడుతూ ఎంత అవుతుంది. మన దగ్గర 100కి అంటే 100 మందికి 100 మందిలో 84 మందికి ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు అందుతున్నాయనేది లెక్కలు చెబుతున్నాయి. నేను మాట్లాడే మాటలు కాదు, కానీ ఇది ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలు. ఈవేళ గ్రామంలో 100 మంది ఉంటే 84 మందికి పథకాలు అందుతున్నాయి, వివిధ రకాల పథకాలు అందుతున్నాయి. మిగతా వాళ్ళకి మిగతా 16 మందికి ఎందుకు అందుతా లేదంటే రకరకాల కారణాలు, వాళ్ళ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉండడం, అదేవిధంగా నెలగా అధిక కరెంటు వాడడం, వయసు సరిపోకపోవడం, అదేవిధంగా ఆధార్ కార్డులో ఏమన్నా తేడాలు ఉండడం, ఇలాంటి చిన్న చిన్న
చిన్నచిన్న తప్పులకి ఆపు చేస్తున్నారు తప్పించి ప్రతి ఒక్కరికి కులం లేదు మతం లేదు పార్టీ లేదు అర్హత ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి కూడా అన్ని పథకాలు కూడా అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఈవేళ జగన్ గారి ప్రభుత్వం అది మనకు అందరికీ కూడా తెలుసు. గతంలో అయితే చాలా ప్రభుత్వాలు మనం చూస్తాం ఎవరైనా ఏదైనా లోన్లు ఉన్నాయంటే ఆ లోన్లు ఆ గ్రామంలో ఉన్నటువంటి బడా నాయకులు అంటే మాలవ నాయకులు ఎవరికో చెప్పడం మేము మా కూడ తిరిగిన వాళ్ళకో మాకు కావలసిన వాళ్ళతో మా బంధువులతో ఇంట్లో వాళ్ళతో రాసుకోవడం అలా జరుగుతూ ఉండేది గతంలో. కానీ ఈవేళ మరి అటువంటి పరిస్థితి లేదు. వాలంటరీ ఇంటికి వచ్చినాడు మీకు అర్హత ప్రామాణికంగా మీ అర్హత చూసుకుని మీకు అర్హత ఉంటే ఇమీడియట్గా మీ కాళ్ళ దగ్గరికే మీకు రావాల్సినటువంటి పథకాన్ని ప్రభుత్వం అందిస్తుంది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.